ఓటీఎస్ విధానంపై వైసీపీ ప్రభుత్వం తీరును ఖండిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతి సిరిస శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఎం రమేష్ నాయుడికి వినతిపత్రం అందజేశారు. గౌతు శిరీష మాట్లాడుతూ, పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా పక్కా గృహాన్ని ప్రవేశపెట్టారు. ఓటీఎస్ విధానంపై ప్రశ్నించే వారి యొక్క పెన్షన్లు, రేషన్ కార్డు, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు రద్దు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ఓటీఎస్ చెల్లించాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే పేద ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలుస్తుందని చెప్పారు. చెప్పండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సంపద సృష్టించడం చేతకాక 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 25 కాదండి, 22+6 28 మంది ఎంపీలు ఇస్తే వచ్చి పట్టుకొని పార్లమెంట్ లో దేహి అని యాచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పథకాలు ముందుకు వెళ్ళడానికి ప్రజల మీదే భారాన్ని మోపుతూ వస్తున్న కొన్ని పథకాల్లో ఈరోజు ఓటీఎస్ పథకం ఒకటి. 40-30 సంవత్సరాలుగా వాళ్ళ ఇళ్లలో ఉంటున్న వాళ్ళు మీకెందుకండి కట్టాలి? ఈరోజు 1 టైం సెటిల్మెంట్ అంటారు, ఈ 10,000 తీసుకున్నాక రేపుదే ఇంకొక సెటిల్మెంట్ తెస్తారు. ఈరోజు సంపద సృష్టించడం చేతకాక ఈయన మీద నమ్మకం లేక ఇటువంటి కంపెనీలు కూడా రాష్ట్రానికి రావటం లేదు. అన్ని వర్గాల్లో ఆయన మీద నమ్మకం పోయింది. కానీ ఈయన చేస్తున్న పిచ్చి దుగ్ల పనులకి ప్రజల దగ్గర నుంచి ఒక చెత్త పన్ను అని ప్రతి రకాలుగా అడ్డమైన పన్నులు వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పేదలు ఎప్పటి నుంచి ఉన్న ఇళ్ల మీద ఓటీఎస్ సిస్టమ్ దొహకులకి 10,000 కడతారా? ఎవరు కడతారు? ఎందుకు కడతారండి? మీరు కట్టించారా? మీరు కనీసం మీరు 2.5 సంవత్సరాలుగా పేదింటికల అంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లు అంత కళ్ళ ముందు కనిపిస్తుంటే ఒక్క పేదవాడికనే ఇవ్వగలిగారా? ఇవ్వడం లేదు. చేతక తెలియదు, 10,000 అడగడానికి మీ ఏం హక్కు ఉంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, రేపు 22లో వస్తుందో 24లో వస్తుందో 23లో వస్తుందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంతకం. ఈ అందరికీ రేపుదే ఇలాంటి పిచ్చి తుగ్లకు నాయకులు వచ్చి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద పూర్తి హక్కులు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడబోతున్నారు. మరి దయచేసి ఎవరి బెదిరింపులకి లొంగొద్దు. ఈరోజు 10,000 కట్టమంటారు, కడితే రేపు 25,000 కట్టమంటారు. ఎవరు 10,000 కట్టకుండా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజల సహకారం కూడా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.